Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Today, I'm going to talk about the differences between hemorrhoids and fissure. So, ఇప్పుడు మోషన్ వచ్చే ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని అంబ్రెల్లా టర్మ్ లాగా పైల్స్ అని అనుకుంటూ ఉంటాం. చాలామంది జనరల్ పాపులేషన్లో కూడా ఎలాంటి అపోహ ఉంటుంది అంటే మోషన్లో పెయిన్ ఉన్నా, మోషన్లో బ్లీడింగ్ అయినా, లేకపోతే బయటకు ఏమన్నా తగులుతున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని పైల్స్ అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ రియల్లీ ద కేస్. మోషన్ వచ్చే ఏరియాలో 3 to 4 కండిషన్స్ మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఒకటి హెమరాయిడ్స్, ఇంకొకటి ఫిషర్, ఇంకొకటి ఫిస్చుల, కొన్నిసార్లు పెరియనల్ యాప్సిస్లు లేదా పైలోనైడల్ సైనస్లు కూడా చూస్తుంటాం. సో ఇలా మోషన్ వచ్చే ఏరియా దగ్గర దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దట్ కెన్ హ్యాపెన్. అన్నిటినీ పైల్స్ అని అనుకోకూడదు. సో ఈ పైల్స్ అంటే మెడికల్ టర్మినాలజీలో హెమరాయిడ్స్కి ఫిషర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. హెమరాయిడ్స్ అంటేనేమో యాక్చువల్లీ అవి నార్మల్ పీపుల్లో కూడా ఉండే రక్తనాళాలు, వెయినస్ ప్లెక్సెస్ అవి. సో అవి నార్మల్ పీపుల్లో కూడా ఉంటాయి, రెస్టింగ్ ఎనల్ ప్రెషర్కి అవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇలా ఉండే బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే మోషన్ హార్డ్గా రావడం వల్లనో, మోషన్లో స్ట్రెయిన్ చేసినప్పుడు కానీ అవి బల్జ్ అయ్యి కిందకి జారుతాయో, అండ్ ఎప్పుడైతే బ్లీడింగ్ కాజ్ చేస్తాయో, అప్పుడు వాటిని హెమరాయిడ్స్ అని మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో ఇలా హెమరాయిడల్ బ్లీడింగ్ ఎప్పుడు కూడా పెయిన్లెస్గా ఉంటుంది, అండ్ మోషన్ టైంలో స్ట్రెయిన్ చేసినప్పుడు బయటకి అవి ప్రొట్రూడ్ అవ్వడము, అండ్ కొంచెం రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడము, లేదా పేషెంటే తన ఫింగర్తో వాటిని లోపలికి పంపించుకోగలగడము, లోపలికి పూర్తిగా రెడ్యూస్ అయిపోవడము, ఇలా చూస్తుంటాం హెమరాయిడ్స్లో. పెయిన్లెస్ బ్లీడింగ్ విత్ మాస్ పాల్పబుల్, దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ కూడా అప్పుడప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంటాయి. అవి ఎప్పుడు అంటే స్టేజ్ 4కి రీచ్ అయిన హెమరాయిడ్స్ లోపల బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం కానీ, హెమరాయిడ్స్కి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోవడం వల్ల కానీ, హెమరాయిడ్స్ కొంచెం స్ట్రాంగ్యులేట్ అయినప్పుడు అవి పెయిన్ఫుల్గా కూడా ప్రెజెంట్ అవుతుంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫిజర్ అంటే ఏంటి అంటే, మోషన్ వచ్చే టర్మినల్ పార్ట్ దగ్గర ఒక క్రాక్ లాగా ఆర్ టేర్ లాగా ఫామ్ అవడాన్ని ఫిజర్ అంటారు. ఇది హెమరాయిడ్స్ అంత సీరియస్ కండిషన్ కాకపోయినా వెరీ పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. హెమరాయిడ్స్లో పెయిన్ ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసి లేట్గా ప్రెజెంట్ అవుతుంటారు. కానీ ఫిజర్లో విపరీతమైన పెయిన్ ఉండడం వల్ల అది అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ కాకపోయినా కూడా పేషెంట్స్ ఎర్లీగా ప్రెజెంట్ అవుతుంటారు, ఎందుకంటే పెయిన్ వల్ల. సో ఈ పెయిన్ మోషన్ పాస్ చేసేటప్పుడు, మోషన్ పాస్ చేసేసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, అండ్ చుట్టుపక్కల ఉండే కండరాలన్నీ టెన్స్గా ఉండడం వల్ల స్పాజమ్ కూడా అబ్జర్వ్ చేస్తుంటాం, అంటే మోషన్ వచ్చే ఏరియా బాగా మూసుకుపోతుంది. సో ఇలాంటి సింప్టమ్స్తో ఒకవేళ 1 or 2 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ కనుక వస్తుంటే దీన్ని ఫిజర్ అంటాం అన్నమాట. సో ఈ ఫిజర్ అండ్ హెమరాయిడ్స్ని ఈజీగా క్లినికల్గా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ కొన్నిసార్లు సింప్టమ్స్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి, అంటే పేషెంట్కి ఓన్లీ ఫిజర్ ఉండడము లేకపోతే ఓన్లీ హెమరాయిడ్స్ ఉండడము కొంచెం రేర్గా చూస్తుంటాం. యూజువల్గా ఈ రెండు ఒకే పేషెంట్లో కోఎగ్జిస్ట్ అవ్వడం కూడా ఇట్స్ వెరీ కామన్. అంటే గ్రేడ్ 1 or గ్రేడ్ 2 హెమరాయిడ్స్ ఉన్న పేషెంట్కి చిన్న ఫిజర్ ఉండడము, లేదా ఫిజర్తో ప్రెజెంట్ అయిన పేషెంట్స్కి లోపల ఇంటర్నల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు హెమరాయిడ్స్ ఐడెంటిఫై చేయబడము, ఇలా ఓవర్లాప్ ఆఫ్ ద సింప్టమ్స్ కూడా ఉంటుంటుంది. సో వీటిలన్నిటికీ అండర్లయింగ్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ కాబట్టి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మోషన్ వచ్చే ఏరియాలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుని, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటూ, వాటర్ ఎక్కువ తాగుతూ, రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ, మోషన్ ఫ్రీగా రావడానికి కొన్ని సిరప్స్ అండ్ అక్కడ హీల్ అవ్వడానికి కొన్ని ఆయింట్మెంట్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి వాడుతూ కొన్నాళ్ళు మనం ఇలా కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఎప్పుడైతే దాని తర్వాత తగ్గట్లేదో, 2 weeks 3 weeks అవుతున్నా కూడా పెయిన్ ఆర్ మాస్ అలాగే ఉందో, అప్పుడు వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ సర్జరీ. సో ఫర్ బోత్ హెమరాయిడ్స్ అండ్ ఫిజర్ లేజర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ సర్జరీ. సో లేజర్తో హెమరాయిడ్స్కి సర్జరీ చేయడం వల్ల పెయిన్ మినిమల్గా ఉంటుంది, అక్కడ ఎలాంటి కుట్లు లేకుండా సర్జరీ చేయడం కుదురుతుంది, అండ్ పేషెంట్ని అదే రోజు డే కేర్ ప్రొసీజర్గా చేసి సాయంత్రానికి ఇంటికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు రెస్ట్ కానీ డ్రెస్సింగ్స్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా నెక్స్ట్ 2 to 3 days నుంచే వాళ్ళ వర్క్కి రెజ్యూమ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సర్జరీ తర్వాత పెయిన్ చాలా మినిమల్గా ఉంటుంది అండ్ బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ లేజర్ హెమరాయిడల్ సర్జరీ ఆర్ లేజర్ ఫర్ ఫిజర్. అదే స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఒకసారి
ఎక్స్క్లూజివ్గా లేజర్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కాంబినేషన్ థెరపీ అని చెప్పి జనరల్ సర్జికల్ అండ్ లేజర్ రెండు కలిపి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజెంట్ అయితే కనుక తక్కువ పెయిన్తో చాలా ఎఫెక్టివ్గా సర్జరీ లేజర్ ద్వారా పూర్తి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.